విశాఖ ఏజెన్సీ ముంచింగుపుట్టు మండల కేంద్రంలో ఎంపీపీ అరసల సీతమ్మ ఆధ్వర్యంలో స్మార్ట్ విలేజ్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తడి చెత్త పొడి చెత్త సేకరణకు 9 జతల చెత్త కుండీలు పంపిణీ చేశారు. తడి చెత్త పొడి చెత్త సేకరణకు మండలంలో వివిధ గిరిజన గ్రామాలకు చెత్త కుండీలను అందిస్తున్నామని పిహెచ్సి పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరసల సీతమ్మ గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ నుంచి వస్తున్నాం సార్. మా విలేజ్ ప్రతి మండలంలోని ఒక ఆఫీస్ ఉంటుందండి. మేము ఒక విలేజ్ని దత్తత తీసుకొని ఆ విలేజ్ని డెవలప్ చేయడం కోసం ప్రతి క్షణం పాటుపడుతూనే ఉంటాం. ఇలాగే స్కూల్కి కానీ విలేజెస్ కానీ ప్రతిదానికి డస్ట్బిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డస్ట్బిన్తో స్టార్ట్ చేస్తాం. స్వచ్ఛ భారత్ అంటారు కాబట్టి పరిశుభ్రత మన ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఏమంటే ఈస్ట్రం కార్డు చేస్తున్నాం. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా మేము స్వీకరించడం జరిగింది. మా ఆర్ఎం సార్ వచ్చి ఇందిపూడి సుధాకర్ గారండి. జోనల్ ఇన్ఛార్జ్ వచ్చి చెండ అయ్యప్ప సార్. వాళ్ళ సహకారంతో మేము అన్నీ చేస్తున్నాం అన్నమాట. మీరు ఇలాగే మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా డెవలప్ చేస్తూ వస్తాం సార్. స్మార్ట్ యోజన యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సహకారంతో ఇక్కడ స్మార్ట్ విలేజ్లో భాగంగా డస్ట్బిన్స్ మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. మెయింటెనెన్స్ అనేది మన గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాము. విలేజ్ క్లీన్గా ఉంచడంలో ఈ లక్ష్యాల్లో ఒకటైనప్పుడు కూడా దానికి పంచాయతీ యొక్క సహకారం ఉంటుందని వెల్ఫేర్ సొసైటీ సంఘ సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ విలేజ్కి దత్తత తీసుకుని డస్ట్బిన్లు పంపిణీ చేయడం, విశ్రమ కార్డులు తీయడం, అలాగే గ్రామంలో చెత్త చెదరాన్ని ఒక్క దగ్గర పెట్టి అది నియంత్రించే కార్యక్రమం చేపట్టడం, ఈ స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఈ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా బాగుందండి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని చెప్పి, అలాగే భవిష్యత్తులో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు, అలాగే ఆ గ్రామాల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఈ సంస్థ వారు చాలా చక్కగా మంచి ప్రోగ్రామ్ చేపడుతున్నారు. భవిష్యత్తులో మా మండలంలో ఉన్న 23 పంచాయతీలు, 375 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మీరు దృష్టి పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందని మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం నుంచి వచ్చి విశాఖ జిల్లా మొత్తం ఇటువంటి ముఖ్యమైన పని మార్గం ప్రాంతమైన మండలంలో ఈ సొసైటీ నుంచి పెట్టుబడులు పెట్టి పంచాయతీ అభివృద్ధి అవ్వాలని, శుభ్రంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మీలాంటి సంస్థలు ఆలోచించి మాకు అభివృద్ధి గురించి మంచి పని చేస్తారు కాబట్టి మేము మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇటువంటి పనులు మరీ మార్గం పట్టడం కాబట్టి అన్ని స్కూల్స్ కానీ అన్ని మండలాలు కానీ పంచాయతీలు కానీ చేసి శుభ్రం చేస్తే నా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్పి కొన్ని